Depois é que dói na frente. ఒకటంత ప్రశాంత కూర్చొని నమస్కారం ఉత్తర శుక్లాంబరధరం విష్ణు శశివర్మం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరు ప్రశాంత కలిసారా ఉంటారు. అందరు ఈరోజు నించొని చేసే ఎక్సర్సైజ్ చేద్దాం. ప్రశాంతకి నించొని వీడియోస్ ఆన్ చేసుకున్న అందరు కూడా రాఘవేంద్ర గారు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు, నెక్స్ట్ వీక్ నుంచి మీరే చెప్పాలి. అప్పుడు మీరు చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. వీడియోస్ ఆన్ వీడియోస్ ఆఫ్ చేసుకుని ఉంటే నేను ఎవరికి చెప్పాలి ఏంటి అనేది మా బాధ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి అందరూ మండే నుంచి ప్రతి ఒక్కరు ఒక హాఫ్ అన్ అవర్ చెప్తుండాలి, దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నా. అంటే ప్రశాంత నుంచి ఎక్కడ ఎట్లాంటి విజయప్రదొద్దు నడి మీద చేతులు పెట్టుకోండి. మనకి మొత్తం 13 జాయింట్స్ ఉంటాయి పైనుంచి వరకు. యోగా మనం చేసే ముందర ఈ 13 జాయింట్స్ ని ఒకసారి లూజ్ చేసుకోవాలి. ఆ జాయింట్స్ ఏంటో నేను ఒకసారి చెప్తా. షోల్డర్ జాయింట్స్, ఎల్బో జాయింట్స్, రిస్ట్ జాయింట్, అట్లాగే మన నడుపు దగ్గర, అదేవిధంగా మోకాల దగ్గర ఈ నీ జాయింట్స్, కింద పాదాల దగ్గర జాయింట్స్, యాంకిల్ జాయింట్స్, ఈ 12 జాయింట్స్ ప్లస్ నెక్ ఒకటి, మొత్తం మనకి 13 జాయింట్స్ ఉంటాయి. 13 జాయింట్స్ కింద నుంచి పైకి కానీ పై నుంచి కింద వరకు కానీ ఒకసారి మనం లూజ్ చేసుకుంటాం, అలాగే స్ట్రెంగ్త్ చేసుకుంటాం. వీటికి అగస్ట్రాగా ఐస్ కూడా మనం యాడ్ చేసుకుంటాం. ఈరోజు మనం ఫైల్స్ కింద పడదాం, రేపు మన కింద నుంచి పైకి వెళ్దాం. అన్నీ కూడా మీరు నెక్స్ట్ వీక్ అయితే మేము మీరే ప్రాక్టీస్ చేయించాలి కాబట్టి ఆర్డర్ గుర్తు పెట్టుకుంటా ఉన్నాను. ఫైల్స్ కిందకి రావడం కానీ కింద నుంచి పైకి రావడం కానీ ఈ 13 జాయింట్స్ మనం లూజ్ చేసాం లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఐబాల్ రొటేషన్ స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కటి కూడా శ్వాస అనే అనుసంధానం చేస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ చేస్తూ ఉండాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ రెండు ఐబాల్స్ రైట్ సైడ్, సెంటర్, లెఫ్ట్, తల కళ్ళు కదలవు, కంటిలోని కనుగొట్లు మాత్రమే రైట్ లెఫ్ట్ తిప్పుతుంది. రైట్ సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్ విత్ బ్రీతింగ్ 5 టైమ్స్ చేస్తా. లెఫ్ట్ సెంటర్ రైట్ 3, అగైన్ లెఫ్ట్ సెంటర్ రైట్ 2, లెఫ్ట్ సెంటర్ రైట్
రెండు కనుగొట్లు పూర్తిగా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. లెఫ్ట్ నుంచి అప్ సీలింగ్ చూడాలి, రైట్ సైడ్ డౌన్ అగైన్ లెఫ్ట్, ఐబ్రాన్ రొటేషన్ క్లాక్ వైజ్ 5 టైమ్స్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్, 3, 2, 1. క్లాక్ వైజ్ కంప్లీట్ చేయండి. మళ్ళీ రెండు కనుగొట్లు లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా. ఇప్పుడు కింద మ్యాట్, రైట్ సైడ్ బాల్, పైన సీలింగ్, అగైన్ లెఫ్ట్ సైడ్ బాల్, యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్, ఐ బాల్ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్, 3, 2, 1. వన్ కూడా కంప్లీట్ చేయండి. మనం ఏం చేసినా కూడా లెఫ్ట్ చేస్తే రైట్ చేయాలి, క్లాక్ వైజ్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ చేయాలి, కింద చేసినప్పుడు పైకి కంపల్సరీ చేస్తుండాలి. ఇప్పుడు ఐ బాల్ అయిపోయింది, నెక్కడికి వచ్చేసాం. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ తల పూర్తిగా కుడివైపు తిప్పుతాం. కుడివైపు బాల్ పూర్తిగా చూడాలి, శ్వాస వదిలేస్తూ మళ్ళీ మధ్యకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ వాళ్ళు పూర్తిగా చూడాలి. లెఫ్ట్ సెంటర్ రైట్, రైట్ సైడ్ వెళ్ళినప్పుడు శ్వాస తీసుకుంటున్నా, వదులుతూ మధ్యకి, మళ్ళీ తీసుకుంటూ లెఫ్ట్ సైడ్, నెక్ రొటేషన్ లెఫ్ట్ అండ్ రైట్ 5 టైమ్స్, 3, 2, 1. అది కూడా కంప్లీట్ చేయండి. నిదానంగా శ్వాస వదిలేస్తూ రిటర్న్ చార్జ్ కనిపిస్తాం. శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి కలిగింది. రైట్ సైడ్ వచ్చినప్పుడు రైట్ ఇయర్, రైట్ షోల్డర్కి పూర్తిగా బ్యాక్ సైడ్, ఎడమ చెవి ఎడమ భుజానికి మళ్ళీ రిటర్న్ చార్జ్, నెక్ రొటేషన్ క్లాక్ వైజ్ 5 టైమ్స్, 3, 2, 1. నిదానంగా 1 కూడా కంప్లీట్ చేయండి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ గడ్డం చాటు కనిస్తాం. ఈసారి లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తాం. ఎడమ చెవి ఎడమ భుజానికి పూర్తిగా వెనక్కి, మళ్ళీ కుడి భుజానికి మళ్ళీ గడ్డం చాటు, నెక్ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్, 5 టైమ్స్ అని చెప్పి మీతో స్టార్ట్ చేస్తానంటే అని అనుకోవచ్చు. నేను మాట్లాడుతున్నప్పుడు 2 రౌండ్లు కంప్లీట్ అవుతున్నాయి, అందువల్ల మీకు 3 నుంచే చెప్తాను అంత ఉంటుంది. 2, 1.
निधान बंद कंप्लीट मन प्राक्टिस नेक रोटेशन कोई वेरिएशन ऐ रोटेशन कोई वेरिएशन ऐडी अल मन क्रास अट्लागे प्लस लाइन चेप्पिंचु डिफरेंट वेरिएशन मन सेलेक्ट प्रति रोज अवे रिपीट अवकुंडा मारुस्तुंडा नेक्स्ट इप्पुडु मन शॉर्ट टर्म वच्चा शॉर्ट रोटेशन ఒకసారి మనం పైకి కింద తీసుకెళ్ళచ్చు ఒకసారి సైడ్స్ తిప్పచ్చు ఇవన్నీ కూడా మీరు గమనించుకుంటూ ఉండ శ్వాస వదిలేస్తూ రెండు మోచిపులు కలపండి ఇప్పుడు మనం శ్వాస పూర్తిగా వదిలేస్తున్నా శ్వాస తీసుకుంటూ పూర్తిగా పైకి పైకి లైన్ వరకు శ్వాస తీసుకుంటాం శ్వాస వదిలేస్తూ వెనక నుంచి కిందకి ఎంతకోసం శ్వాస తీసుకోవాలి పైకదం శ్వాస తీసుకోవాలి ఎంతకోసం శ్వాస వదిలేస్తాం షోల్డర్స్ రొటేషన్ క్లాక్ వైస్ 5 టైమ్స్ 3 2 1 रेडमो चे रेडमो पैक इंदा मैं कैन पैके पैं कैंटी क्लाक वैज वनक क्री टू फाइव टाइम्स कैन पैके फाइव टाइम्स वेरकड़ी लगे क्या अट्ला मैं सैड सेपच्छ डिफरेंट वेरिएशन शोलडर्स फ्री को वे शोलडर्स पैक लेपच इंदा मैं भोजन आधार भोजन आधार लेकु फ्री को शोलडर्स पैक लेपच थ्री टाइम्स थ्री टू वन వెనక్కి త్రీ టూ వన్ ఏం చేసినా కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఫార్వర్డ్ చేస్తే బ్యాక్వర్డ్ ముందుకు వస్తే వెనక్కి అది చేపిస్తూ ఉండ షోల్డర్స్ అయిపోయినాయి నెక్స్ట్ ఎల్బోస్ చేతులు బలంగా పైకి లేపినట్టుగా లేపుతా ఫైవ్ టైమ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సైడ్స్ కూడా చేయించచ్చు ఫైవ్ ఫోర్ ఇది మనం శ్వాస అనుసంధానం చేస్తూ చెప్పాలి టూ వన్ రెండు చేతులు కలిపేసి శ్వాస తీసుకుంటే వెనక్కి ఫైవ్ విత్ బ్రీతింగ్ చేతులు వెనకేటప్పుడు తీయక శ్వాస రెండుతో ముందుకి టూ వన్ ఎల్బోస్ అయిపోయింది రిస్ట్ కి ఫింగర్స్ గట్టిగా ప్రెస్ చేసి వదిలేస్తా ఫైవ్
फोर थ्री टू वन तरवा रिस्ट रोटेशन इध डिफरेंट वेरिएशन प्रति रोज वर्कसारी रोज कल रोटेशन कलपे कल रोटेशन फाइव फोर थ्री टू वन कल एंटी क्लॉक वाइज फाइव फोर थ्री टू वन अट्लागे विडियो चूप्चे थ्री टेक्स मात्र थ्री टू वन थ्री टू वन चत थ्री गोल पैकी के थ्री टाइम्स थ्री टू वन इन एंड आउट लोपल की बैठ थ्री टू वन वोट पैकी वोट के थ्री टू वन इवन मन डिफरेंट स्टाइल्स मन दर पेटे प्रति रोजू रिपीट अवक मारस्त नैक्स्ट वीकू वेरिएशन चेते मरुकु मरुक वेरिएशन प्राक्टिस चेतुलु अयिपोयिनायि पैन मन चेतुल वरकु वच्चां इप्पुडु किंदकि हेड मार्क कोसम कूडा डिफरेंट वेरिएशन्स चेयोच्चु ముందుగా ట్రంక్ రొటేషన్ ఇది తేలిక చేపించేది ఫైవ్ టైమ్స్ క్లాక్ వైస్ ఎక్కడ అలాగే యాంటీ క్లాక్ వైస్ త్రీ టూ వన్ దీంట్లో కూడా మనం డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేయొచ్చు ఒక రోజు కాలు రెండు కాలు కలిపి చేయటం ఒక రోజు కాల మధ్య డిస్టెన్స్ అలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు కింద పార్ట్ చాలా కదలకుండా ఉంటుంది పై పార్ట్ లెఫ్ట్ సైడ్ పై పార్ట్ రైట్ సైడ్ ఆపోజిట్ గా కింద పార్ట్ లెఫ్ట్ వస్తే పై పార్ట్ రైట్ వస్తుంది అది గమనిస్తూ చేయండి రైట్ లెఫ్ట్ త్రీ టైమ్స్ వన్ పై పార్ట్ ఒకవైపు కింద పార్ట్ ఒకవైపు వస్తుంది గమనించాలి రెండు భాగం అయిపోయిన తర్వాత మోకాలు వీటిలో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ నీ రొటేషన్ సింపుల్ గా రొటేషన్ చేయించచ్చు నీ రొటేషన్ త్రీ టైమ్స్ చేద్దాం త్రీ టూ యాంటీ క్లాక్ వైస్ త్రీ టూ వన్ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే కనుక రొటేషన్ చేయించకుండా సింపుల్ గా ముందుకి వెళ్ళి కనిపించచ్చు త్రీ టైమ్స్ సార్ త్రీ టూ వన్
మోకాళ్ళు అయిపోయింది కిందకి, ఎల్బో రొటేషన్. ఇది కూడా మనం ఒట్టి పాదం చేపించవచ్చు, కాలంతా చేపించవచ్చు. ఇప్పుడు మనం పాదం చేపిద్దాం. సింపుల్గా కుడికాలు పైకి లేపండి, కుడికాలు పైకి లేపి కుడి పాదం మాత్రమే ముందుకు వెనక్కి. ఓన్లీ ఫుట్, రైట్ ఫుట్ ఓన్లీ. అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. 5, 4, 3, 2, 1. రైట్ ఫుట్ ఓన్లీ, క్లాక్ వైజ్ 5 టైమ్స్. 5, 4, 3, 2, 1. రైట్ ఫుట్ ఓన్లీ, యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్. 5, 4, 3, 2, 1. నిదానంగా కుడికాలు తిప్పేస్తా. రైట్ అంటే రైటే చేయాలండి, రాగంగా మేము లెఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లెఫ్ట్ ఫుట్, లెఫ్ట్ ఫుట్ పైకి లేపుతాం, ముందుకి వెనక్కి. ఫైవ్, 4, 3, 2, 1. లెఫ్ట్ ఫుట్ రొటేషన్ క్లాక్ వైజ్ 5 టైమ్స్. 5, 4, 3, 2, 1. యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్. 5, 4, 3, 2, 1. నిదానం దింపేశారు. మనం పతంజలి సిలబస్తో పాటు మిగతా అంశాలు కనిపిస్తున్నా డైరెక్షన్ తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పటివరకు మనం 13 జాయింట్స్ లూజ్ చేస్తున్నాం. తర్వాత ఆసనాలకు అనుకూలంగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. వాటి కోసం ఈ యోగిక్ జాగింగ్ కానీ, ఈ యోగా డ్యాన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం జాయింట్స్ లూజ్ చేసిన తర్వాత చేసేవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవడం. దానికోసం మనం స్కిప్పింగ్ యాడ్ చేయొచ్చు, యోగిక్ జాగింగ్ యాడ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. యోగిక్ జాగింగ్ రోజు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఒక స్కిప్పింగ్ చేయాలి. జస్ట్ వేళ్ళ మీద మాత్రం చేస్తుండాలి, చేతిలో రూపంగా భావిస్తూ సింపుల్గా స్కిప్పింగ్ చేయాలి 30 టైమ్స్ ముందుకి. లాస్ట్ 20, లాస్ట్ 10. చేతులు కూడా ఆడిస్తుండాలి, ఒట్టి వేళ్ళ మీద మాత్రం. ఇప్పుడు వెనక్కి, అలాగే వెనక్కి. లాస్ట్ 20, లాస్ట్ 10. 5. నిదానంగా ఆపేయాలి. జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ శాసన స్పీడ్లో టక్కున ఆపేయకుండా స్లోగా తీసుకొచ్చి నిదానంగా ఆప. మనం ఫాస్ట్ వాళ్ళు బాగా చేస్తున్నారు కదనే ఫాస్ట్ బాగా చేపించి టక్కున ఆపేయకూడదు. అలాగే నిదానం తీసుకొచ్చి స్లో 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 అని చెప్పి స్లో అయినాక నిదానంగా ఆపించాలి. ప్రతి ఆసనము ఎక్సర్సైజ్ మధ్యలో దీర్ఘశ్వాసం చేపిస్తూ ఉండాలి వాళ్ళ బాడీ రిలాక్స్ అవ్వటం కోసం. ఒక 5 సార్లు దీర్ఘశ్వాసం తీసుకో. దీర్ఘశ్వాస శరీరం అలసిపోతే కనుక త్వరగా రిలాక్స్ అవ్వటం కోసం
తీసుకోవటం ముక్కు ద్వారా, పదంతం నోటి ద్వారా తెప్పిస్తారు. అట్లా చేసుకుంటే త్వరగా త్వరగా రిలాక్స్ అవుతారు. తీసుకోవటం ముక్కు ద్వారా, పదంతం నోటి ద్వారా. మన శరీరం పూర్తి రిలాక్స్ అయింది. బాడీ స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం చిన్న చిన్న యాక్టివిటీస్ చేద్దాం. పైన మనం ద్రాక్ష తోటకి వెళ్ళినట్టుగా భావించుకొని, పైన ద్రాక్ష గుత్తులు ఉన్నాయి, మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టబ్బులు ఉంటాయి. రైట్ సైడ్ ద్రాక్ష తీసుకొని లెఫ్ట్ సైడ్ టబ్లో పెట్టాలి. లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ పెట్టాలి. పూర్తిగా ఎగరాలి, పూర్తిగా వంగాలి. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రెండు ఆసనాలు మనకు కవర్ అవుతున్నాయి. ఓర్త హస్తాసన, పాద హస్తాసన కవర్ అవుతుంది. ఆసనం పేరు చెప్పకుండా మనం ఇతను చేపిస్తూ ఉండొచ్చు. పూర్తిగా ఎగరాలి, రైట్ సైడ్ చేయి పైకి పూర్తిగా పైకి తీసుకెళ్ళాలి. పూర్తిగా బెండ్ అయ్యి లెఫ్ట్ సైడ్ టాప్లో పెట్ట, లెఫ్ట్ పూర్తిగా ఎగిరి లెఫ్ట్ సైడ్ టాప్లో 10 times చేద్దాం. కంటెన్ చేయి, రైట్ లెఫ్ట్ కంటెన్ చేస్తున్నా. 5 పూర్తిగా పైకి ఎగురుతూ ఉండాలి. మన స్ట్రెంగ్త్ బాడీ స్ట్రెంగ్త్ బాగా ఉపయోగపడుతుంది. 3 2 1 నిదానంగా చేసేయండి. మన శరీరం అలసిపోతే మళ్ళీ దీర్ఘ శ్వాస, ప్రతి ఆసనం మధ్యలో ఎక్సర్సైజ్ మధ్యలో దీర్ఘ శ్వాసలు కంపల్సరీ చేపిస్తూ ఉండ. మనం శ్వాసానికి కదని బాగా ఎక్కువ చేపిస్తే 2 రోజు మానేస్తా, ఒళ్ళు లోపల బాడీ పెయిన్స్ ఎంత చేయలేకపోతున్నాను. అందువల్ల మనకు వచ్చింది వాళ్ళు చెప్పడం కాకుండా వాళ్ళ శరీరానికి అనుకూలంగా మనం చేపిస్తున్నాం. 2 చేతులు పైకి లేపండి, 2 చేతులు పైకి. 3 స్టెప్లుగా కింద కూర్చుంటాం, చేతులు కింద పెట్టకుండా. 1 2 3 3 పూర్తి కింద కూర్చోవాలి. పైకి లేకడానికి కూడా 3 స్టెప్స్గా 3 2 1 3 స్టెప్స్గా కూర్చుంటాం, చేతులు కింద పెట్టాం. 3 2 1 వల్ల పొత్తి కూర్చోవాలి. మలాసన, ఉత్కటాసన, పైకి లేకొస్తుంది. 3 స్టెప్స్గా 2 ఆసనాలు కవర్ అవుతున్నాయి. 3 2 1 3 2 1 5 times చేయండి. త్రీ టూ వన్ నిదానంగా తక్కువ ఆపక నిదానంగా ఆపేసి ప్రశాంత కింద కూర్చోండి. అందరు చక్కగా చేస్తున్నారు. నిదానం కింద కూర్చోండి. దండాసన, రిలాక్స్ అయిన దండాసన. 2 కాళ్ళు ముందుకు వెనక్కి, 2 పాదాల రొటేషన్,
చేస్తుండ. అంజనా గారు రెడీగా ఉన్నారండి? చేస్తు రిలాక్స్ అవుతూ ఉండండి. స్టార్ట్ చేయమండి. స్టార్ట్ చేయండి. ఓకే, అలా మంచి ఫుల్ ఈరోజు ఫుల్ వార్మప్ అయిపోయింది. రిలాక్స్ స్థితి అంటే మనం ఇలా ఆసనానికి సిద్ధంగా రావడానికి స్థితి అంటారు. రిలాక్స్ రిలాక్స్ నుంచి స్థితి ఇలా అటెన్షన్ పోస్టర్ దండాసనంలో దండాసనం ఇస్తారు. లెగ్స్ ఒప్పించండి. ఎంత వరకు వెళ్ళేదానికి టోస్ ని బీ సైడ్ పుల్ చేస్తూ టోస్ ని బీ సైడ్ పుల్ చేస్తూ ఇలాగా కనిపిస్తున్నా నీ కింద భాగాన్ని నీని కిందికి ప్రెస్ చేయి. నీని కిందికి ప్రెస్ చేస్తూ టోస్ ని మీ సైడ్ పుల్ చేస్తూ ఉంటారు. జస్ట్ సిట్ స్ట్రైట్. జస్ట్ వన్ లెగ్ మజిల్స్ సపోర్ట్ తీసుకోండి. స్ట్రైట్ గా ఉండాలి. హ్యాండ్స్ రిలాక్స్ గా వదిలేసేయండి. అప్పర్ బాడీ స్ట్రైట్ గా ఉండాలి. మీరు గమనించండి, లెగ్ మజిల్స్ బాగా టైట్ ఉంటాయి. టైట్ చేస్తుంటాము. నీని కిందికి పుష్ చేస్తున్నాం. జస్ట్ సిట్ ఇన్ దిస్ పొజిషన్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్. లెగ్స్ నార్మల్ గా రిలాక్స్ గా ఉంచండి. జస్ట్ ప్రెస్ చేసి కిందికి నీని స్టే చేస్తాం. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది మన లెగ్స్ లో. అగైన్ లాగే స్ప్లిటింగ్ లో ఉంటాయి. మనము సైడ్ పెంచ్ లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్ ని క్యాచ్ చేయండి. ఎస్, లెఫ్ట్ లెగ్ ని క్యాచ్ చేసాక లెఫ్ట్ సైడ్ పెట్టాక రైట్ హ్యాండ్ దాకా పైకి తీసుకెళ్ళి ఎక్స్హేల్ చేస్తూ డౌన్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్ స్టే చేయండి. బ్రీతింగ్ నార్మల్. వన్ టూ ఫుల్ సైడ్ స్ట్రెచెస్ ని గమనించండి. త్రీ లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యారు కాబట్టి రైట్ సైడ్ స్ట్రెచెస్ ఉంటాయి బాగా. ఎంత వరకు వీలైతే అంత వరకు చేయండి. మీరు ఎంత వరకు వీలైతే ఇంతే బెండ్ చేయండి స్ట్రెయిట్ గా. ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్రయత్నం ఆగకూడదు. ఎయిట్ నైన్ టెన్ ఇన్హేల్ ఇన్హేల్ చేస్తూ రిలాక్స్ రిలాక్స్ అనగానే ఇమ్మీడియట్ గా ఒకసారి ఫుల్ గా ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేయడం. ఆసనం టు ఆసనం బిట్వీన్ రిలాక్స్. అది రైట్ సైడ్ బెండ్ అవ్వడం. రైట్ హ్యాండ్ తో రైట్ లెగ్ సైడ్ నుంచి క్యాచ్ చేయండి. ఎంత వరకు మెన్యువర్ రైట్ సైడ్ ఎక్స్హేల్ చేస్తూ మెన్యువర్ రైట్ సైడ్ స్టే. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఆసనాలు స్టే చేస్తూ ఉంటే మనకు మనలో పేషెన్స్ అనేది
ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అగైన్ అలాగే లెగ్స్ అలాగే ఉబ్బ నుంచి హ్యాండ్స్ నేర్చింది. ఇన్హేల్ ఇన్హేల్ స్ట్రెచ్ అప్వర్డ్స్ ఆర్మ్స్ ఫేసింగ్ ఫార్వర్డ్ ఎక్స్హేల్ చేస్తూ ఫార్వర్డ్ ఎనీ వర్క్. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంటే చూసుకోండి, ఇంతవరకే చాలు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు పూర్తి బెండ్ అవ్వద్దు. ఎక్స్హేల్ ఎక్స్హేల్ ఎంతవరకు వీలైతే అంతవరకు స్టే చేయండి. 1 2 3 లెగ్స్ లో కాఫ్ ఇంకా హామ్స్ట్రింగ్ మరియు స్ట్రెచెస్ ఉంటే గమనించండి. 4 5 6 7 8 9 10 ఇన్హేల్ అప్ ఎక్స్హేల్ డ్రాప్ రిలాక్స్. చేసినప్పుడు ఇక్కడ మజిల్స్ హ్యాండ్స్ కాఫ్ మజిల్స్ స్ట్రెచెస్ ఉంటే గమనించండి. అగైన్ మనం స్ట్రైట్ గా అప్పర్ బాడీ స్ట్రెచ్. అగైన్ ఇన్హేల్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఫుల్లీ స్ట్రెచ్ అప్వర్డ్స్. ఎక్స్హేల్ బెండ్ ఫార్వర్డ్. ఎంత వరకు వీలైతే కర్వ్ ఉండద్దు, బ్యాక్ కర్వ్ చేయకుండా బెండ్ అవ్వండి, స్ట్రైట్ గా బెండ్ అవ్వండి. 4 5 6 7 8 9 10 ఇన్హేల్ లెగ్స్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ యువర్ లెగ్స్ వెనకాల సపోర్ట్ తీసుకుని ఆర్మ్స్ నీట్ గా వెనకాల సపోర్ట్ తీసుకుని లెగ్స్ ఫోల్డ్ చేసి మీ నడుములోని పైకి లిఫ్ట్ యువర్ వేస్ట్ ఇలా స్ట్రైట్ గా నడుములో రిలాక్స్ ఇస్తారు. ఇంతవరకు స్ట్రైట్ అయ్యాం కదా, ఇప్పుడు ఇది రిలాక్సేషన్ క్వశ్చన్. అడుగు ఎంత వీలైతే అంత పైకి లిఫ్ట్ చేయండి. 2 3 4 5 6 7 8 9 10 స్లోలీ డ్రాప్ మెల్లగా స్లోలీ డ్రాప్ ఓవేస్ అంత లెగ్స్ ఇది ఇది రిలాక్సేషన్. లెగ్స్ ఓపెన్ చేయండి. లెగ్స్ మినిమం మీడియంగా ఓపెన్ చేసి లెగ్స్ ఓపెన్ చేసి హ్యాండ్స్ నేర్చుకుని రైజ్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్ ని టచ్ చేయండి. ఇలా టచ్ చేసారా మీ లెఫ్ట్ హ్యాండ్ ని గంత నుంచి ఇలా తీసుకుని. ఎస్ ఈ పోర్షన్ లో ఉంది, జస్ట్ స్టే దిస్ పోర్షన్. రిస్టింగ్ ని అబ్జర్వ్ చేయండి. బ్రీతింగ్ నార్మల్ వీలైతే మీ నోస్ తో నీని టచ్ చేసే ప్రయత్నం. లెఫ్ట్ నోస్ తో అర్చింగ్ తో నీని టచ్ చేసే ప్రయత్నం. 1 2 ట్విస్టింగ్ ని గమనించండి. 3 4 5 6 7 8 9 ఇన్హేల్ డ్రాప్ ఎక్స్హేల్ డ్రాప్. అగైన్ ఇన్హేల్
raise your hands. Exhale with your left hand up, right leg catching. Right hand, stay. 1, 2, 3, 4. Extend this side hand. Hold it. Knee stretch. 6, 7, 8, 9. 10. Release. Inhale. And exhale. Drop. Drop your hands and relax once. Relax in Dandasana. Again, legs are split from the legs apart. Raise your hands. Inhale, just to hands back. Inhale. Arms facing forward. Exhale, just to when you are upset. Exhale. Again, back pain on all careful. Chayatu. Mekote. Kunchum naande. Arm bend on. Exhale. When you are left side. Stay chain. 1, 2, 3, 4, 5, 6. 7, 8, 9, 10. Inhale, come up. And exhale, drop your hands. Again, exhale, bend chetam. Inhale, raise your hands. Fully stretch your toes. Exhale, bend your. Right side. Stay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, come up. Exhale, drop your hands. Relax. Relax in the last. Now, konchanga dagar tisukondi legs. Legs koncham dagar tisukoni. Fingers interlock chain. Legs koncham dagar tisukoni. Fingers interlock chesi. Chakki chadanasana chetam. Left side to right leg. So repeat. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Straight your chest. Do right to left. 10, 9. Mundu ku exhale, right to 5 position. Inhale, exhale, inhale. 3, 4, 5, 6, 7, 8, 9. Maximum right leg toes ke outside nunchi round chedam. 10. Relax. Now, come to sthiti. Sthiti ki vachesindi. Now, bend your legs. Dagger tisukochi straight ga petti. Straighten your legs. Then right leg fold cheyandi. Hold your right leg.
yes right leg fold చేసారు ఇప్పుడు left leg ఇలా fold చేసి క్యాచ్ చేయండి ఇంతవరకు వీలైతే ఇంతవరకు రైట్ లెగ్ ని పట్టుకునే ప్రయత్నం అందకపోతే ఇక్కడైనా పట్టుకోవచ్చు ఇక్కడ ఆంకిల్ పైన లేదంటే ఇలా లాక్ చేసి పై పైకి స్ట్రెయిట్ గా స్టే చేయండి 1 నీ స్ట్రెయిట్ ఉండాలి 2 అప్పర్ బాడీ స్ట్రెయిట్ ఉండాలి మధ్య వ్యాయామం 3 4 5 6 7 8 9 10 फर्स्ट फोल्ड चेन लेग ने इला फोल्ड చేసి దెన్ డ్రాప్ చేయండి రిలీజ్ అగైన్ ఫుల్ యువర్ లెఫ్ట్ లెగ్ క్రాస్ ఫోల్డ్ రైట్ లెగ్ గా స్ట్రెచ్ ఫోల్డ్ చేసి క్యాచ్ చేయండి ఇన్హేల్ చేసి పైకి లిఫ్ట్ చేయండి స్టే 1 2 knee straight down 3 4 5 6 7 8 9 10 slowly drop relax Left side. Now, Vakrasana chetam. Pull your right leg fold chain. Yes, right leg fold chesi. Mana padam chesi. Exactly mana left knee untadi kada left knee pakkana place cheyam. Yes. Right hand vertical place. Left hand stretch. Stretch power like stretches. And then catch. Vision. Manaki chuda. Then 1, 2, 3, 4, 5. 6 left leg straight ఉండాలి knee tight గా knee tight చేసి కిందకి press చేస్తున్నారు 7 8 9 10 slowly first neck ను ముందుకు తీసుకొచ్చు then hand release చేసి leg stretch straighten వల్ల Now, hold your left leg. Left leg pulling. Yes. Already, under practice, chest na kawati. Full demo, usram lagi. Just instruct chest na. Left hand ankle press. Right hand bala. Stretch chesi. Ankle catching. Vision back. Stay one. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly release. Now,
10. Slowly release and release 10. Release your legs one by one. Left leg and right leg. Procedure okoka cheppe procedure different untadi. మీరు గమనించండి, రెండు మూడు వేరియేషన్స్ మనకు తెలిసినప్పుడు మనం ఎలాగైనా చేయగలుగుతాం. నౌ హోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్ క్రాస్ దెన్ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ పక్కన ప్లేస్ చేయండి. స్ట్రెచ్ చేయండి ఫస్ట్ అప్పర్ బాడీ బాగా స్ట్రెచ్ చేసి వన్ స్ట్రెచ్ దెన్ రైట్ హ్యాండ్ వెనకలా ప్లేస్ చేసి లెఫ్ట్ హ్యాండ్ బాగా స్ట్రెచ్ చేయండి. ఫుల్ స్ట్రెచ్ బాగా స్ట్రెచ్ చేసి దెన్ ట్రై టు క్యాచ్ యువర్ యాంకిల్. యాంకిల్ క్యాచ్ చేసే ప్రయత్నం స్టే బ్రీతింగ్ నార్మల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly release and release 10. Release your legs. Release your legs. Relax. Relaxing, then rest. Now, again, come to sitting. Let's try to fold in Tithiliyasana, check the butterfly. After the butterfly, just simple moments. మనకి హిప్ లో నడు బాగా ఎలాంటి స్టిఫ్నెస్ ఉన్నా లైట్ గా పెయిన్ ఉన్నా లేడీస్ కి ఇది రావాలన్నది అసలు జస్ట్ డూ బటర్ఫ్లై బైక్ రైడర్స్ కి డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఈ బటర్ఫ్లై చేస్తే చాలా మంచిది. Now, punch down and up. 1, pull it down and up. 2, open, lock. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Down, keep press 10. ప్రెస్ చేసి అప్పర్ బాడీ స్ట్రైట్ ఉండాలి. స్టేట్ 1, 2 డౌన్ కి పుష్ చేస్తున్నప్పుడు తిన్నాడు చాలా రిలాక్స్ గా ఉంటుంది గమనించండి. లేకపోతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్
తీసుకోండి నో ప్రాబ్లం స్టే ఇస్ క్వశ్చన్ 3 4 5 6 7 8 9 10 slowly release chest release relax relaxing the nerves now complete relaxation chala important relax chestene manu next class na baga cheyagalam complete all of you over is makarasam kuchesindi just relax in makarasam legs duram pettandi toes outside legs duram petti toes outside ila this is makarasam legs duram and toes outside and neck emo ila just drop chesesi idi relaxation position relax in makarasam eppudaina uncomfortable back Inhale, just stay. 1, 2, 3, 4. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Just slowly draw. Bujang dasan ko next to other pos. Excuse me. Relaxing Makarasana. Just drop chest, then we drop chest, relax. Yoga chestapudu background pettukokandi meeku kanipinchedu. Now again place your palms beside your chest pakkana place chesi fully lift chedam ippudu elbow strike chedam inhale yes shoulder stretching throat open breathing normal 1 potta daggara kuda stretch గమనించండి 3, 4, 5, 6, 7 హాయిగా కళ్ళు మూసుకొని మీ లోయర్ బ్యాక్ ని అబ్జర్వ్ చేయండి 8, 9, 10, 11, 12 13, 14, 15. Just slowly drop and relax. Relax in Makarasana. Now, legs fold chendilaga. Legs fold chesi, ankle catch in. ఎంతవరకు వీలైతే అంతవరకు క్యాచ్ చేయండి టోస్ ఎలా వీలైతే అలాగా ఇన్హేల్ చేస్తూ అప్పర్ బాడీని పైకి లిఫ్ట్ చేయండి లెగ్స్ కూడా పైకి
ఇంతవరకు వీలైతే ఆ గొప్ప లిఫ్ట్ చేయండి. ఇన్హేల్ 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10. Okay, slowly release. Legs drop chest. Relax in Madhura. ఇలాగే తీసుకొని కంటి వజ్రాసన ఇక్కడ నుంచి శశాంకాసన దెన్ వజ్రాసన. ఇలాగా ఫస్ట్ శశాంకాసనకు వచ్చేసి దెన్ వజ్రాసన. సిక్స్ స్ట్రైక్స్ hands relax launching, hands relax launch, eyes close, closing low, once fully feel and exhale, just relax yourself, thank you so much all of you, nice stretches, thank you. మీరు చాలా ఓపికతో మాకు సర్వీస్ చేస్తున్నారు, మీరు అందుకు మీకు ధన్యవాదాలు. మేడం గారు ఆవిడ గిన్నీస్ ఆఫ్ వరల్డ్ బుక్ దీనిలో ఒక స్టేట్ ఇన్ఛార్జ్ ఆవిడ మేడం గారు, అంజనా మేడం గారు, గిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఎందుకంటే మనం వీ కెనాట్ ఇమేజిన్ దెమ్, ఎక్కడో ఉంటుంది అది. నోబెల్ ప్రైజెస్, నోబెల్ ప్రైజెస్ దాంట్లో అడ్జుకేటర్ నోబెల్ ప్రైజెస్, నోబెల్ ప్రైజెస్. సో మనం దాన్ని తెచ్చుకుంటాం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. నోబెల్ వరల్డ్ రికార్డ్స్ ఉంటాయి కదా సార్, అందులో అడ్జుకేటర్ పోస్ట్. మనకు ఇప్పుడు నేను ఇప్పుడు గుంటూరులో ఉన్నాను కాబట్టి మన గుంటూరు డిస్టిక్ నుంచి ఎవరైనా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటే దేంట్లో అయినా వాళ్ళకి టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అని ఉంటే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళని అటువంటి కేటగిరీ వాళ్ళని మనం గ్యాదర్ చేసి వాళ్ళకు ఒక కాంపిటీషన్ పెడతాము. ఎవరికైతే ఎక్కువసేపు హోల్డ్ చేస్తారో లేక వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారో లేక ముందు రికార్డ్స్ ని బ్రేక్ చేస్తారో దాంట్లో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. నోబెల్ వరల్డ్ రికార్డ్స్ మన ఇప్పుడు ప్రెసెంట్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఇంకా మనకి బాగా టాలెంట్ ఉందనుకోండి, ఈవెన్ యోగా ఆసనాలు కూడా నేను ఈ ఆసనము అంటే కష్టమైన ఆసనాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయగలిగిన లేక మీకు దీంట్లో నేను బాగా చేయగలుగుతున్నాను అని మీకు ఒక సర్టిఫికేట్ లాగా కావాలంటే నోబెల్ వాళ్ళ నుంచి నేను కనెక్ట్ చేయగలను. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఆ విషయంలో ఎనీ వన్ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ, పిల్లలకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి దేనికైనా టాలెంట్ ఉంటే వాళ్ళని ముందుకు తీసుకురావడానికి హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యోగాలో ఏ ఈవెంట్ లో గానీ మీరు ఎక్స్పర్ట్ అయి ఉంటే మీరు మేడం గారికి మీరు రెఫర్ చేస్తే మేడం గారు మీకు రికమెండ్ చేస్తారు, అంటే సర్టిఫికెట్ గురించి కానీ నోబెల్ ప్రైజ్ గురించి కానీ. ఎందుకంటే మనం ఎవరో ఎక్కడో మనకి తెలియని వాళ్ళు ఉంటే మనం అప్రోచ్ అయ్యే అవకాశం మనకి తక్కువగా ఉంటుంది. మన మేడం గారు మన అందరికీ తెలుసు కాబట్టి ఆవిడ తన ద్వారా మనం అప్రోచ్ అయ్యామంటే మనకి దానికి వెళ్ళే అవకాశాలు మనకి ఈజీగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఏ ఈవెంట్లో కానీ ఎక్స్పెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు మేడం గారిని అప్రోచ్ అవ్వండి, తప్పకుండా ఆవిడ రికమెండ్ చేసి మనకి ఆమె హెల్ప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకేనండి.
Thank you very much, madam. Okay, sir. Yes. Thank you so much. Thank you. Thank you. Namaste, madam. Thank you very much. Madam, gar number pettandi. Madam, gar number avane customer sir gar ki pettama cheptanu aina pedtharlandi madam gar. Okay na? Okay. Okay. Yes, ఇప్పుడు మనం లాస్ట్ సెషన్ ఆఫ్ దిస్ డే అందరు కూడా నిటారుగా కూర్చోండి నిటారుగా కూర్చొని ఒకసారి విశ్రాంతి తీసుకోండి ఎందుకంటే ఆసనాలు వేశారు ఎక్సర్సైజ్ చేశారు కాబట్టి బాడీ మనకి కాస్త దీనిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి అందరు కూడా రిలాక్స్ అవ్వండి దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోండి నా వాయిస్ వినిపిస్తుందండి నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా వినిపిస్తుంది కదా క్లియర్ సర్ ఓకే yes సో అందరూ కూడా రిలాక్స్ అవ్వండి ఒకసారి దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకొని రిలాక్స్ అవ్వండి ఈ రోజు నేను కొన్ని ప్రాణాయామాలు చెప్పి మన బాడీకి విటమిన్స్ మినరల్స్ చాలా ఎసెన్షియల్ మనం డైలీ లైఫ్ లీడ్ చేయాలంటే మనకి న్యూట్రియెంట్స్ గాని డైటిక్స్ గాని తప్పకుండా మనకి కావాలి అంటే మన శరీరానికి సరిపడే పోషక పదార్థాలు మనకి చాలా ముఖ్యం కాబట్టి ఏ మినరల్స్ దేనిలో ఉంటాయి విటమిన్స్ దేనిలో ఉంటాయి ఏ విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది అది డెఫిషియన్సీ ఇటువంటి సమస్య మనకు వస్తుంది అని ఎవరో ఉన్నారు అందుకే నా గుంట నా సంబంధం ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు జస్ట్ మ్యూట్ లోకి వెళ్ళండి ప్లీజ్ కాబట్టి అవన్నీ కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది మన ముందు ఒక అర్ధ గంట పాటు ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేద్దాం తర్వాత నేను ఈ న్యూట్రియంట్స్ గురించి చెప్పడం జరుగుతుంది ఓకేనా ఓకే ఇప్పుడందరూ కూడా ఎవరి ఆసనంలో వాళ్ళు కూర్చోండి ఎవరి ఆసనంలో వాళ్ళు కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచండి ఒకసారి ఓంకారం చెప్దామండి దీర్ఘమైన శ్వాస తీసుకోండి దీర్ఘమైన శ్వాస తీసుకొని నిశ్శబ్దంగా కూర్చోండి నిశ్శబ్దంగా కూర్చొని రిలాక్స్ అవ్వండి yes ఇప్పుడు మనం ప్రాణాయామాన్ని ప్రారంభిద్దాం ప్రాణాయామంలో మొట్టమొదటి మనం భస్త్రికా ప్రాణాయామము భస్త్రికా ప్రాణాయామంలో రేచక పూరకములు సమాన స్థితిలో ఉంటాయి డయఫ్రమ్ దాటించి మనం లోనికి గాలి పోకుండా చూడండి శ్వాస అంటే లంగ్స్ లోకి పోయేటట్టుగా మనం దాన్ని చూడాలి చూస్తూ మీ శ్వాస ఎందే ధ్యాస వస్తూ ప్రాణాయామాన్ని ప్రారంభించండి స్టార్ట్ చేయండి దీన్ని 3 నుండి 5 నిమిషముల వరకు చేసుకునవచ్చును స్టార్ట్ చేయండి ప్రాణాయామము భస్త్రికా ప్రాణాయామము భస్త్రికా ప్రాణాయామము దీని తీవ్ర స్థితిలో ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ హెర్నియా ఉన్న వాళ్ళు కానీ దీన్ని చేసుకోకూడదు ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చేయకూడదు రీసెంట్ ఆపరేషన్స్ కూడా చేయకూడదు ముఖ్యంగా లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని చేయడం వల్ల వాళ్ళకి సైనసైటిస్ కానీ బ్రోంకైటిస్ కానీ బ్రోంకియల్ ఆస్మా కానీ అలాంటి వాళ్ళు కానీ లేదు హై బీపీ కానీ
ఊపకాయం కానీ ఉన్న వాళ్ళు దీన్ని చేసుకోవచ్చును. ఆర్థరైటిస్, భస్త్రికా ప్రాణాయామము. మూడు విధాలుగా చేయండి. భస్త్రికా ప్రాణాయామము. భస్త్రికా ప్రాణాయామం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకొని రెండు చేతులు పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. తెరిచి అలసట్లా ఉంటే మీకు ఆసనాన్ని రిలీజ్ చేసి మరలా ఆసనంలో కూర్చోండి. ఒకసారి ఆసనాన్ని రిలీజ్ చేయండి. ఎవరికైనా సరే కాళ్ళు కాస్త నొప్పిలా ఉంటే ఆసనాన్ని రిలీజ్ చేయండి. ఆసనాన్ని రిలీజ్ చేసి మళ్ళీ ఆసనంలో కూర్చోండి. కూర్చొని ఇప్పుడు రెండవ ప్రాణాయామం చేద్దాం. రెండవ ప్రాణాయామంలో ముఖ్యంగా వెన్నెముక నిటారుగా ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యాన ముద్రలో కూర్చోండి. ధ్యాన ముద్రలో కూర్చొని రీచ్కి మాత్రం ఫోర్స్గా ఉండాలి. పూర్వకం గురించి ఆలోచించకండి. తన మట్టుకు తనే పోతుంది లోనికి గాలి. మీరు మాత్రం మనము రేచకం గురుండి ఆలోచిస్తూ పొట్టను లోనికి తీసుకెళ్తూ రేచకాన్ని ఫోర్స్గా చేయాలి. ఇది యూనిఫామ్గా ఉండాలి. సెకండ్కి ఒక స్ట్రోక్ చెప్పున యూనిఫామ్గా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచండి. శరీరాన్ని కూడా విశ్రాంతిగా ఉంచండి. స్టార్ట్ చేయండి. దీన్ని ఐదు నుండి 15 నిమిషముల వరకు చేసుకునవచ్చును. ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు కానీ కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కానీ మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ అధిక బరువు ఉన్నవాళ్ళు, డయాబెటీస్ పేషెంట్స్, జీర్ణకోశానికి సంబంధించినటువంటి సమస్యలు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు దీన్ని 5 నుండి 15 నిమిషముల వరకు చేసుకోవాలి. ఎవరికైతే దీర్ఘ వ్యాధులు ఉంటాయో లైక్ క్యాన్సర్, సోరియోసిస్, పెరాలసిస్ అలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. అర్ధగంట నుండి గంట వరకు ఒక రోజులో చేయాల్సి ఉంటుంది. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. శివనామ స్మరణ చేస్తూ ఉండండి. శివనామ స్మరణ చేస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. పరమేశ్వర, నేను కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తున్నాను. నాలో ఉన్నటువంటి
దుర్గుణములనియు పోయి నేను ఆరోగ్యవంతుడిగా ఉండాలన్న భావనతో కపాలపాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి, ఆ శివనామస్మరణ చేస్తూ ఉండండి. పరమేశ్వర, ఈ దేహము నీది, ఈ జీవితము నీది, నన్ను పోషించేవాడవు నీవే, నా సర్వస్వము నీవే. నిన్ను నేను సమర్పణ చేసుకుంటా, నా దేహాన్ని సమర్పిస్తాను అన్న భావనతో సర్వస్వాన్ని నీకు సమర్పిస్తానన్న భావనతో కపాలపాతి ప్రాణాయామాన్ని చేస్తుండండి, శివనామస్మరణ చేస్తూ ఉండండి. దీన్ని 5 నుండి 15 నిమిషాల వరకు చేసుకునవచ్చును. కపాలపాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. దీర్ఘమైనటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. కపాలపాతి ప్రాణాయామాన్ని చేస్తుండే కపాలము అంటే మెదడు, పాతి అంటే తేజస్సు, అంటే మన మెదడులో కలిగించే తేజస్సుని కపాలపాతి ప్రాణాయామం చేయడం వల్ల మనకి మెదడులో ఉన్నటువంటి సర్వ సమస్యలు పోయి మనము ఆరోగ్యవంతంగా ఉంటాం. కపాలపాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. అలసట చెందిన వాళ్ళు దీన్ని మధ్యలో ఆపి కొన్ని సెకండ్ల పాటు విశ్రాంతి తీసుకుని మరలా ప్రారంభించాల్సి ఉంటుంది. కపాలపాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. సమస్య ఉన్న వాళ్ళు దీన్ని కాస్త తీవ్రగతిలో చేయాల్సి ఉంటుంది. దీన్ని కాస్త తీవ్రగతిలో చేయాల్సి ఉంటుంది. పొట్టని బాగా లోనికి తీసుకుపోతూ ఉండాలి. రేచకాన్ని ఫోర్స్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. కపాలపాతి ప్రాణాయామము. సమస్య ఉన్న వాళ్ళు దీన్ని కాస్త తీవ్రగతిలో చేయాలి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు దీన్ని సెకండ్కి ఒక స్ట్రోక్ చెప్పున యూనిఫామ్గా 5 నుండి 15 నిమిషాల వరకు చేసుకునవచ్చును. కపాలపాతి ప్రాణాయామాన్ని చేస్తుండండి.
కపాల భాతి ప్రాణాయామాన్ని చేస్తుండండి, చేస్తూ ఉండండి కపాల భాతి ప్రాణాయామాన్ని. మీ శ్వాస ఎందే ధ్యాస ఉంచండి, మీ ధ్యాస ఉంచండి, మీ శ్వాస ఎందు మీ అంత శరీరంలో కలుగుతున్నటువంటి సూక్ష్మమైనటువంటి మార్పుల్ని గమనిస్తూ ఉండండి, ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. శివనామ స్మరణ చేస్తూ ఉండండి, కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి, శివనామస్మరణ చేస్తూ ఉండండి, ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి, కపాలభాతి ప్రాణాయామం. ఓం కపాలభాతి ప్రాణాయామాన్ని ఆపి విశ్రాంతి తీసుకోండి. రెండు చేయలు రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. ఒకే ఉదుటిని తెరవకుండా కళ్ళు నెమ్మదిగా తెరవండి. విశ్రాంతి పొందండి. ఇప్పుడు బాహ్య ప్రాణాయామాన్ని చేద్దాం. బాహ్య ప్రాణాయామంలో మనము బాహ్య కుంభకాన్ని చేసి మూడు బంధాలు వేయాల్సి ఉంటుంది. మీరు ఏ ఆసనం మీకు అనుకూలంగా ఉంటే ఆ ఆసనంలో కూర్చోండి. సుఖాసన, అర్ధ పద్మాసన, పద్మాసన, వజ్రాసన, సిద్ధాసన. మీకు ఏ ఆసనం అనుకూలంగా ఉంటే దానిలో మీరు కంఫర్టబుల్గా కూర్చోగలరో ఆసనంలో కూర్చుంటూ బాహ్య ప్రాణాయామాన్ని చేద్దాం. బాహ్య ప్రాణాయామంలో ముఖ్యంగా వెన్నెముక నిటారుగా ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉంచుతూ దీర్ఘమైన శ్వాస తీసుకోండి. దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకొని మీ తలని వెనక్కి వాల్చండి. ఒక్కసారి మీ పొట్టలో ఉన్నటువంటి గాలంతా బయటకు ఒకే ఉదుటిని విడిచిపెట్టండి బయటికి. బాహ్య కుంభకాన్ని చేయండి, అంటే గాలి లోనికి పీల్చకుండా బయటనే దాన్ని నిలపాలి. దాన్ని బాహ్య కుంభకము అంటారు. బాహ్య కుంభకంలో చేసిన తర్వాత మీరు జలంధర బంధము, ఉడ్యోన బంధము, మూలబంధము వేస్తూ మీరు ఎంతసేపు కుంభక స్థితిలో ఉండగలరో అంతసేపు కుంభక స్థితిలో ఉండి ఉండలేని స్థితి వచ్చేటప్పుడు గాలిని లోనికి పీల్చుకుంటూ మూడు బంధాలని రిలీజ్ చేయండి. మరలా మనం రెండవసారి చేద్దాం. నెమ్మదిగా లోనికి గాలి పీల్చుకుంటూ జలంధర బంధము, ఉద్యాన బంధము, మూల బంధము రిలీజ్ చేస్తూ తల పైకెత్తండి. మరలా పొట్టలో ఉన్న గాలంతా మళ్ళీ బయటికి విడిచిపెట్టండి. మూడు బంధాలు వేయండి. కుంభక స్థితిలో ఉండండి.
గాలి పీల్చుకుంటూ తల పైకెత్తండి, అలా మరొక రెండు సార్లు చేయండి, నేను చెప్పేది వింటూ ఉండండి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తూ హెనియా, హార్ట్ ప్రాబ్లమ్స్, అలానే ప్రెగ్నెంట్ ఉమెన్, రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మెదడుకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు, జీర్ణాశయ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు, పైల్స్ హెర్నియా సారీ పైల్స్ పిస్టులా ఉన్నవాళ్ళు దీన్ని చేయాలి. అధిక సమయాన్ని చేయడం వల్ల వాళ్ళకి వైల్స్కి వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఈ ప్రాణాయామాన్ని మరొక 5 సార్లు చేశాక దీన్ని ఆపండి. ఎవరైతే 5 అటెంప్ట్ చేశారో వాళ్ళు ఈ ప్రాణాయామాన్ని చేసిన తర్వాత లక్ష్మీనారాయణ గారు మీరు స్ట్రైట్గానే కూర్చోండి. లక్ష్మీనారాయణ గారు మీరు స్ట్రైట్గానే కూర్చోండి, ముందుకు వాలవలసిన అవసరం లేదు. మీరు స్ట్రైట్గానే కూర్చోండి, స్ట్రైట్గానే కూర్చొని దాన్ని మీరు చేయండి. ఓకే, రిలాక్స్ అవ్వండి. ప్రాణాయామం చేసేవాళ్ళు రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ అయ్యి విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకుని 2 చేతులు పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు నెమ్మదిగా తెరుస్తూ విశ్రాంతి, ఒక ఆసనంకి ఒక ఆసనం తర్వాత కానీ విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయ్యారు కదా, ఇప్పుడు మనం తర్వాత ప్రాణాయామము అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. అనులోమ విలోమ ప్రాణాయామంలో మనకి ఎడముక్కు ద్వారా మనం ముందు స్టార్ట్ చేయాలి. ధ్యానముద్రలో కూర్చోవాలి, ఎడమ చేత్తో ధ్యానముద్ర వేసుకోవాలి, కుడి చేత్తో నాసికాముద్ర వేస్తూ ఇలా నాసికాముద్ర వేస్తూ కుడి ముక్కుని కుడి చెయ్యి బొట్టన వేళ్లతో ముయ్యాలి. ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చాలి లోనికి, పూర్తిగా పీల్చాక కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. మరలా పూర్తిగా విడిచిపెట్టాక అదే కుడి ముక్కు ద్వారా లోనికి గాలి పీల్చాలి. పూర్తిగా పీల్చాక ఎడమ ముక్కు ద్వారా గాలిని బయటకు విడిచిపెట్టాలి. అది ఒక ఆవర్తనం, అంటే సైకిల్. సైకిల్ మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ చేయకూడదు, సైకిల్ మధ్యలో బ్రేక్ చేయకుండా ఉండాలి. ఎడముక్కు ద్వారా విడిచిపెట్టిన తర్వాత మాత్రమే ప్రాణాయామాన్ని ఆపాలి. స్టార్ట్ చేయండి, స్టార్ట్. ఎడముక్కు ద్వారా గాలి పీల్చుతూ ముందు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తూ నెమ్మదిగా దీర్ఘంగా పీల్చాలి, నెమ్మదిగా దీర్ఘంగా గాలి ఉండాలి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ రేచిక పూరకాలని గమనిస్తూ ఉండండి, దాని అందే ధ్యాస ఉంచండి. ఓంకారాన్ని చేస్తూ ఉండండి మనసులో, లేదు గాయత్రి మంత్రాన్ని చెప్తూ ఉండండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అలా 4 భాగాలుగా మనం చేస్తూ గాయత్రి మంత్రాన్ని పఠించాల్సింది.
ఇప్పుడు కూడా మనం గాయత్రి మంత్రాన్ని పఠించేటప్పుడు నాలుగు భాగాలుగా విభజిస్తూ మనం పఠించాల్సింది. మనకు రేచిక పూర్వకములు, ఎడముక్కు ద్వారా గాలి పీలుస్తాము ఒక భాగాన్ని, కుడుముక్కు ద్వారా విడిచిపెట్టేటప్పుడు ఒక భాగాన్ని, మరలా కుడుముక్కు ద్వారా గాలి పీల్చేటప్పుడు ఒక భాగాన్ని, మరలా ఎడముక్కు ద్వారా గాలి పెట్టేటప్పుడు ఒక భాగాన్ని మనం పఠిస్తూ గాయత్రి మంత్రాన్ని ప్రాణాయామం చేసేటప్పుడు, అనులోమ విలోమ ప్రాణాయామం చేసేటప్పుడు పఠిస్తూ ఉండాలి. లేదా మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. మీ పూరకాన్ని మీరు ఎడముక్కు ద్వారా గాలి పీల్చేటప్పుడు, మరలా కుడుముక్కు ద్వారా విడిచిపెట్టేటప్పుడు, మరలా కుడుముక్కు ద్వారా గాలి పీల్చేటప్పుడు, ఎడముక్కు ద్వారా విడిచిపెట్టేటప్పుడు గమనిస్తూ ఉండాలి. అలానే లేదా ఓంకారాన్ని చెప్తూ ఉండాలి. లేదా మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండాలి. దీన్ని 5 నుండి 15 నిమిషముల వరకు చేసుకునవచ్చు. ముఖ్యంగా హార్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే కంట్రోల్ అవుతాయి. హైబీపీ కానీ, బ్లాకెట్స్ కానీ, మెదడుకు సంబంధించినటువంటి ఎపిలెప్సీ కానీ, పెరాలసిస్ కానీ, అధిక బరువు ఉన్నవాళ్ళు కానీ, నర్వస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండాలి. అనులోమ విలోమ ప్రాణాయామము కపాలభాతి ప్రాణాయామము కాంబినేషన్లో రోజుకి గంట పాటు చేయడం వల్ల మనకి దీర్ఘ వ్యాధులైనటువంటి క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ వంటి వ్యాధులు కానీ, పెరాలసిస్ చర్మ వ్యాధులు కానీ, అధిక బరువు కానీ మనము నివారించుకోవచ్చును. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీలో కలిగినటువంటి సూక్ష్మమైనటువంటి మార్పుల్ని ఒక్కసారి గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. ఎవరైనా అలసట్లా అనిపిస్తే ఫ్యూ సెకండ్స్ ఆపండి. ఆపి విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకొని మరలా ప్రాణాయామాన్ని ప్రారంభించండి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూనే ఉండండి. ఎవరైతే కుడుముక్కు ద్వారా గాలి పీల్చి, ఎడముక్కు ద్వారా గాలి విడిచిపెట్టారో ప్రాణాయామాన్ని ఆపి విశ్రాంతి తీసుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఎస్, ఇప్పుడు విశ్రాంతి తీసుకొని మీ ఆసనంలో మీరు కూర్చోండి. మీరు కూర్చున్నాక ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్దాం. ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్దాం. మీకు ఏ ఆసనంలో సుఖంగా ఉంటే ఆసనంలో కూర్చొని ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్. సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనం ఇప్పుడు మన శరీరానికి మనం జీవించాలనుకున్నా, మన తాలూకా జీవన విధానము జీవన విధులకు కావాలనుకున్నా సరే మనకి కావాల్సింది బలం. ఆ బలంకి మనం ఏంటి చేయాలి? ఆహారం తీసుకోవాలి కదండి. ఆ ఆహారం ఎలా ఉండాలి? సంతులితమైనటువంటి ఆహారము ఉండాలి. ఎందుకంటే మన శరీరము
సరైనటువంటి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మనకి సంతులిత ఆహారం కావాలి. అంటే అన్ని పోషకాలు కూడా మనం తినే ఆహారంలో ఉండాలి. ఉన్నప్పుడే మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా బలంగా ఉండి మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలనుకుంటే మనం చెప్పాం, మనం ఒక్కొక్క విధమైనటువంటి ఈజీగా మనకి జీర్ణమయ్యే ఆహారాన్ని మనం తీసుకోవాలి. అయితే దానిలో మన శరీరానికి కావలసినటువంటి పోషక పదార్థాలు అన్నీ కూడా ఉండాలి. అలాంటప్పుడే మన తాలూకా జీవన విధులు కార్యక్రమాలన్నీ కూడా మనం సక్రమంగా నిర్వర్తించే అవకాశం మనకు ఉంటుంది. అయితే దీనికి న్యూట్రియంట్స్ కావాలి. దానికి పోషక పదార్థాలను మనం ఏమంటామంటే న్యూట్రియంట్స్ అంటాం. పోషక పదార్థాలు న్యూట్రియంట్స్. ఈ న్యూట్రియంట్స్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం, మన శరీరానికి ఎటువంటి ఉపయోగం ఉంది అంటే ఇవేం చేస్తాయంటే మన జీవిత మన విధులన్నీ కూడా మన పనులన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించేటట్టుగా అవి తోడ్పడతాయి. మనకి బలం ఉన్నప్పుడు కదండి ఏ పనైనా మనం చేయగలం మనం. కాబట్టి ఆ బలంతో మనం ఆ బలం కావాలంటే ఖచ్చితంగా మనకి న్యూట్రియంట్స్ ఉండాలి. అలానే ఇవేం చేస్తాయంటే మనకి గ్రోత్ అంటే పెరుగుదలకి ఉపయోగపడతాయి. చిన్నతనం నుండి పెద్దవాళ్ళకి కావాలనుకున్నా మనకి ఏ అవయవాలైనా సరే మనకి గ్రోత్ కావాలనుకుంటే మనము న్యూట్రియంట్స్ని సరైన విధానంలో సరైన పోషక పదార్థాలని సంతృప్తంగా తీసుకోవాలి. అంటే బ్యాలెన్సింగ్గా తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్. అది మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అలానే అవేం చేస్తాయంటే మన మెటబాలిక్ అంటే మన మెటబాలిజాన్ని అవి ఇంప్రూవ్ చేస్తాయి. ఇంప్రూవ్ చేసి మన తాలూకా గ్రోత్ని పెంచుతాయి. కాబట్టి ఇవి మనకి శరీరానికి చాలా అవసరం. ఈ న్యూట్రియంట్స్ అనేది మనకి చాలా అవసరం. అయితే ఈ న్యూట్రియంట్స్ మనకి మనం పీల్చే గాలి కూడా మనకి ఆక్సిజన్. మనం జీవించాలి ఉండాలి అనుకుంటే మనం పీల్చేది ఆక్సిజన్. ఆక్సిజన్ మన శరీరానికి ఎంతో అవసరం. ఆక్సిజన్ లేనిది మన తాలూకా జీవన ప్రక్రియలు ఏవి కూడా జరిగే అవకాశం లేదు. అలానే నీరు. నీరు కూడా ఒక మనకి న్యూట్రియంటే. నీరు కూడా మనం జీవించాలనుకుంటే గాలి నీరు ఈ రెండు కూడా మనకి అవసరం. కాబట్టి వాటితో పాటు మనకి 43 ఎలిమెంట్స్ మన శరీరానికి అవసరం ఉంటుంది. అయితే ఈ 43 ఎలిమెంట్స్ అవి మన ఫుడ్లో ఉన్నట్టుగా మనం చూసుకోవాలి. మనం తినే ఆహారంలో ఈ 43 ఎలిమెంట్స్ ఉన్నట్టుగా మనం చూసుకోవాలి. అయితే ఈ 43 ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే అవి కార్బోహైడ్రేట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ రాసుకోండి. మీరు రాసుకుంటే రాసుకోండి, నోట్స్ ఎవరైనా రాసుకుంటాం అనుకుంటే నోట్స్ రాసుకోండి. నేను చెప్పేది ఒకసారి రాసుకుంటే మంచిది, ఎందుకంటే మీరు దాన్ని ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. రాసుకోండి కార్బోహైడ్రేట్స్ అందరూ రాసుకోండి. బుక్ పక్కన ఉంటే పెన్ను బుక్ తీసుకోండి, తీసుకొని రాసుకోండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్. ఫ్యాట్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి సాచురేటెడ్ ఇంకొకటి అన్సాచురేటెడ్. ఒకటి సాచురేటెడ్, రెండు అన్సాచురేటెడ్. విటమిన్స్, మినరల్స్. విటమిన్స్, మినరల్స్ ఇవి మనకి మన తాలూకా గ్రో మన తాలూకా బాడీ తాలూకా పనులన్నీ సక్రమంగా నిర్వర్తించుకోవాలంటే మనకిది అన్నీ ఉన్నప్పుడే మనకది బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. అయితే ఈ విటమిన్ ఈ చెప్పే పైన చెప్పినటువంటి ఈ ఎలిమెంట్స్ మనకి ఏంటి, ఏ సోర్స్ ఆఫ్ ఫుడ్ ద్వారా మనకి లభిస్తాయి అనేది మనం చూడాలి. మనం రోజు ఏం తీసుకోవాలనుకుంటే నట్స్. నట్స్ మన ఆహారంలో ఉన్నట్టుగా మనం చూసుకోవాలి, నట్స్. తర్వాత సీడ్స్, నట్స్ సీడ్స్ అంటే లైక్ బీన్స్ అంటే చూడండి దాన్ని సీడ్స్ అంటాం మనం. అవి కూడా మనం మన ఆహారంలో ఉన్నట్టుగా మనం చూసుకోవాలి. అలానే వెజిటబుల్స్, వెజిటబుల్స్ కూడా మన ఆహారంలో ఉన్నట్టుగా
మనం చూసుకోవాలి. అలానే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి మన ఆహారంలో ఉన్నట్టుగా మనం చూసుకుంటే మనది బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. ఇవన్నీ మనం కవర్ చేస్తూ ఎప్పుడైతే మన ఆహారం మనం తీసుకున్నామో మన తాలూకా సంతృప్త ఆహారం మనం తీసుకున్నట్టుగా అది వస్తుంది. అయితే ఈ వెజిటేబుల్స్ లో మనకి ఏముంటాయంటే నట్స్, బీన్స్ కానీ సీడ్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే మన తాలూకా బాడీ బిల్డింగ్ లో ఇవి హెల్ప్ చేస్తాయి, మన బాడీ బిల్డింగ్ ఇవి హెల్ప్ చేస్తాయి. అలానే వెజిటేబుల్స్ ఉంటే మనకి ఏమొస్తాయంటే మనకి మినరల్స్ రాసుకోండి, హార్మోన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవి మనకి వెజిటేబుల్స్ లో లభిస్తాయి. అలానే ఫ్రూట్స్ లో మనకి ఏంటి లభిస్తాయంటే విటమిన్స్, ఎంజైమ్స్, అలానే మినరల్స్. అంటే ఇవన్నీ కూడా మనం కంబైన్డ్గా తీసుకుంటే మన తాలూకా ఆహారము పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే ఓం చెప్పండి, ఒక్కసారి రిపీట్ చేయండి లాస్ట్ టూ లైన్స్. నట్స్ కానీ సీడ్స్ కానీ తర్వాత ఇలాంటివి తీసుకుంటే మనకి బాడీ అంటే ప్రోటీన్స్ దానిలో ఉంటాయి, దానిలో ఉండేవి ఏమిటంటే ప్రోటీన్స్ దానిలో ఉంటాయి కాబట్టి అవి మన గ్రోత్ కొన్ని బాడీ బిల్డింగ్కి అవి హెల్ప్ చేస్తాయి, పునరుత్పత్తికి అంటే రిప్రొడక్షన్కి పనిచేస్తాయి, అవి పనిచేస్తాయి మనలో. వెజిటేబుల్స్ ఏంటంటే మినరల్స్, ఎంజైమ్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ మనకి వెజిటేబుల్స్ ఇస్తాయి. అలానే ఫ్రూట్స్ తినడం వల్ల మనకి ఏమొస్తున్నాయి అంటే విటమిన్స్, ఎంజైమ్స్, మినరల్స్ మనకి లభిస్తాయి. కాబట్టి మన డైట్లో ఇవి ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. అయితే ఈ విటమిన్స్ మనకి ఎక్కడి నుండి ఇవి వస్తాయి అంటే ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్, ఈ విటమిన్స్ అనేవి మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇవి మనకి మనం ఏ ఫుడ్ నుండి మనకి వస్తాయి అనేది మనం చూద్దాం. విటమిన్స్ మనకి యూజువల్గా మనం మన రెగ్యులర్ మనకు చెప్పుకుంటే విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, విటమిన్ సి అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకసారి మీరు రాసుకోండి చెప్తాను నేను. విటమిన్ ఏ, మనకి విటమిన్స్లో రెండు రకాలు ఉంటాయండి, అవి రాసుకోండి ముందు. విటమిన్స్లో మనకి రెండు రకాలు ఉంటాయి, ఒకటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, రెండవది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఒకటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, రెండు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవంటే విటమిన్ ఏ, ఎల్డెక్ ఏ, ఎల్డెక్ అన్నమాట ఏ, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఎడెక్ ఈజీ గుర్తుపెట్టుకోండి, ఎక్రోనిమ్స్ లాగా అనమాట. ఎడెక్ ఏ, డి, ఇ, కే ఈ నాలుగు విటమిన్స్ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, మిగతావన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే వాటర్లో సాల్వ్ అయిపోయేవి. కాబట్టి ఫ్యాట్ సాల్యుబుల్ అనుకున్నప్పుడు మనం కొద్దిగా రిక్వైర్డ్ క్వాంటిటీయే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్పాను కదా, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏడిఈకే అవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, మిగతావన్నీ కూడా మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. అయితే ఒకసారి విటమిన్స్ పేర్లు అన్ని చెప్తాను, విటమిన్స్ పేర్లు మీరు రాసుకోండి. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్, వాటికి ఏమంటారో ఆ మనకి చెప్తాను మీకు, వాటి జనరిక్ నేమ్ ఏమంటుందో చెప్తాను మీకు నేను. విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే అవి ఫ్యాట్ సాల్యుబుల్ అని బ్రాకెట్లో మీరు పెట్టుకోండి. తర్వాత విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ అవి మనకి ఎసెన్షియల్ అటువంటి విటమిన్స్. అయితే ఇప్పుడు మనము ఒకసారి చూద్దామా ఈ విటమిన్ ఏ అంటే ఏమిటి, ఎలాగ దానికి పిలుస్తారు, దాని శాస్త్రీయ నామం ఏంటి, అది సోర్స్ ఆఫ్ మనకి ఎక్కడ ఉంటుంది అన్నది ఒకసారి మీకు చెప్తాను, మీరు రాసుకోండి.
విటమిన్ ఏ, విటమిన్ ఏ రెటినాల్ అంటారు దానికి, విటమిన్ ఏకి రెటినాల్ అంటారు దాని జనరిక్ నేమ్, కెమికల్ నేమ్ అనమాట. దాని కెమికల్ నేమ్ అంటారంటే రెటినాల్ అంటారు. అది బీటా కెరోటిన్, అది బీటా కెరోటిన్. మీరు చూడండి ఈ టానిక్స్ అవి కొనేటప్పుడు విటమిన్ ఏ అక్కడ రాస్తారు, రెటినాల్ కానీ లేకపోతే బీటా కెరోటిన్ కానీ అని చెప్పేసి, ఇట్ కంటైన్స్ అని చెప్పేసి ఉంటుంది. అది బీటా కెరోటిన్, అది ఇట్ ఈస్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. విటమిన్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లేట్ అయినా పర్లేదు కదా, మనకి అందరూ ఉంటాం కదా, క్లాస్ అయిపోయిన దాకా ఉంటాం కదా. అది విటమిన్ ఏ డెఫిషియన్సీ అయితే మనకి ఏమొస్తుంది అంటే, అందుకే నేను మధ్యలో ఆపేశాను నేను ప్రాణాయామాన్ని, ఎందుకంటే ప్రాణాయామం మనం పూర్తిగా చెప్తే దీన్ని కంప్లీట్ చేసే అవకాశం ఉండదు. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చేది ఏంటంటే నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. నైట్ బ్లైండ్నెస్ అంటే రే చీకటి. రే చీకటి మనకు వస్తుంది. అది మనకి డైలీ రిక్వైర్మెంట్ ఏంటంటే 1000 to 3000 micrograms మనకి రోజు మనం మన డైట్ లో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి విటమిన్ ఏ. మనం అంతకంటే ఎక్కువ తీసుకుంటే దానికి హైపర్ విటమినోసిస్ అంటారు, హైపర్ విటమినోసిస్ అంటారు. కాబట్టి దాన్ని ఎక్కువ మనం తీసుకోకూడదు, అంతకంటే ఎక్కువ మనం తీసుకోకుండా మన ఫుడ్ లో ఉన్నట్టుగా మనం మేనేజ్ అవ్వాలి. అయితే సోర్స్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ అండి, మైక్రోగ్రామ్స్ అండి, మైక్రోగ్రామ్స్ అండి, మైక్రోగ్రామ్స్, మైక్రోగ్రామ్స్, మైక్రో. ఆ సోర్స్ ఆఫ్ ఫుడ్, మనం విటమిన్ ఏ కావాలంటే మనం ఏ ఫుడ్ తీసుకోవాలి? విటమిన్ ఏ కావాలంటే క్యారెట్స్ కానీ పంపకిన్స్, స్పైనక్, ఫిష్, సోయాబీన్స్, లివర్, ఆరెంజ్ ఫ్రూట్స్, ఎల్లో ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి విటమిన్ ఏ మనకి ఎక్కువగా లభిస్తుంది. రాసుకున్నారండి? ఓకే, మీరు రాసుకుంటే నెక్స్ట్ విటమిన్, నెక్స్ట్ విటమిన్ వెళ్తాను నేను. సార్ అది వైటమిన్ ఓకేనా అంటే ఏంటి సార్, హైపర్ ఏంటి పేరు చెప్పారు, విటమిన్ ఎక్కువ ఉంటే హైపర్ విటమినోసిస్ ఏ. ఓకే, అంటే ఏ విటమిన్ ఎక్కువైంది అన్నమాట, హైపర్ అయింది అనమాట, అంటే ఎక్కువైపోయింది అంటారు దాన్ని. ఆ విధంగా దాన్ని మనం చెప్తాం, ఏ విటమిన్ ఎక్కువైందని అర్థం. అయిపోయింది కదా. నెక్స్ట్ డి విటమిన్కి వెళ్దాం. ఏ డి ఈ కే కదా, 4 విటమిన్స్ కదా, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. తర్వాత వెళ్ళేది డి విటమిన్. డి విటమిన్ లో దీనికి కెమికల్ ఏమంటారంటే కొలేకాల్సిఫెరాల్, CHOLE, కాల్సిఫెరాల్, విటమిన్ D3. దాన్ని విటమిన్ D3 కూడా అంటారు. విటమిన్ D2 D3 ఉంటుంది కదా, మనం చూస్తుంటాం మనం కాల్షియం టానిక్ తీసుకునేటప్పుడు కానీ, కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకునేటప్పుడు కానీ వాటిపైన D3 అని ఉంటుంది, కాల్షియం D3 అని ఉంటుంది. చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అది కాల్షియం D3 అని ఉంటుంది. అయితే దీనికి ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. దీని రికమెండెడ్ డైట్ ఎంతంటే 10 micrograms per day. ఇది 10 micrograms per day. దాన్ని మనం తీసుకోవాలి, 10 micrograms per day మనం తీసుకోవాలి. రాసుకున్నారా?
దీని డెఫిషియన్సీ వల్ల అంటే ఇది తక్కువైతే మన శరీరంలో ఇది తక్కువైతే రికెట్స్ రికెట్స్ అంటే చూడండి కాళ్ళు వంకరపోతాయి ఎముకలు వంకరపోతాయి ఆ వంకరపోయి వస్తాయి అనమాట అంటే కాళ్ళు కానీ చేతి వేళ్ళు కానీ ఇలాంటివి కానీ వంకరపోతుంటాయి మన ఎముకలు ఆస్టియోమెలాసియా ఆస్టియోమెలాసియా అనేటువంటి డిసీజ్ కూడా వస్తుంది విటమిన్ డి డెఫిషియన్సీ అయినప్పుడు మనకు అది వస్తుంది దాన్ని దీన్ని 50 మైక్రోగ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు 10 మైక్రోగ్రామ్స్ అయితే మనకి సఫిషియంట్ సరిపోతుంది కానీ కొన్నిసార్లు తీసుకునేటప్పుడు 50 మైక్రోగ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు ఫుడ్ సోర్స్ మనం ఏ ఫుడ్ తీసుకుంటే విటమిన్ డి త్రీ వస్తుందంటే ఫిష్ ఎగ్స్ లివర్ మష్రూమ్స్ ఇవి తీసుకుంటే మనకి విటమిన్ డి వస్తుంది నేచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి త్రీ ఏదంటే సన్లైట్ అంటే మనకి విటమిన్ డి త్రీ ఎప్పుడైతే డెఫిషియన్సీ అనుకుంటామో మనము సూర్యకాంతి ముందు నిల్చుంటే ఉదయాన్నే మనకి విటమిన్ డి త్రీ వస్తుంది దట్ ఈస్ ఎ నేచురల్ సోర్స్ రాసుకున్నారా అయిపోయిందా అయిపోతే నెక్స్ట్ విటమిన్ కి వెళదాం అందరు రాసుకోండి విటమిన్ ఇ చాలాసేపు పడుతుందండి ఈవేళ కాకపోతే రేపైనా చెప్తా ఎల్లుండి చెప్తాను మీకు సరేనా మరీ లేట్ అయితే ఎందుకంటే చాలా విటమిన్స్ అన్ని చెప్పాలి విటమిన్ బి కాంప్లెక్స్ అన్ని చెప్పాలి కాబట్టి చాలా లేట్ అవుతుంది మనం మీరుంటే నెక్స్ట్ డే నేను సోమవారం నేను ఫుల్ డే తీసుకుంటాను ఫుల్ డే తీసుకుని మీకు చెప్పేస్తాను విటమిన్ ఈ ఆల్రెడీ 7 కావస్తుంది విటమిన్ ఇ అంటే దాని కెమికల్ నేమ్ రాసుకోండి టోకోఫెరాల్ టోకోఫెరాల్ అర్థమైంది కదా టోకోఫెరాల్ టీఓసీఓ రాసుకోండి టీఓసీఓ పిహెచ్ఈ ఆర్ఓ ఎల్ఎస్ టోకోఫెరాల్స్ టోకోఫెరాల్ ఎల్తో ఆపేసినా పర్లేదు టోకోఫెరాల్ ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ దీని రికమెండెడ్ డోస్ ఎంతంటే 400 to 500 mg హలో ఎవరమ్మా వరలక్ష్మి అండి వాయిస్ డిస్టర్బ్ అవుతుందమ్మా 400 to 500 mg ఇది ఫ్యాట్ లో కలుగుతుంది అది వాటర్ లో కలుగుతుంది ఫ్యాట్ అంటే మనకి బాడీలో ఫ్యాట్ ఉంటుంది కదా ఫ్యాట్ కంటెంట్ ఉన్నప్పుడే అది ఇదవుతుంది అది డెప్త్ అవుతుంది అనమాట అంటే మన బాడీలో అది ఫ్యాట్ సాల్యుబుల్ అంటే మన బాడీలో అది డిపాజిట్ అయ్యే అవకాశాలు ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అది దానివల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏవైతే దాని ఓవర్ డోస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి వస్తాయి కాబట్టి
అది వాటర్ సాల్యుబుల్ అంటే ఇట్ ఎక్స్క్రియేట్స్ అన్నమాట. అంటే మనకి యూరిన్ ద్వారా వచ్చేస్తాయి బయటికి. వాటర్ సాల్యుబుల్ అంటే మనకి వాటర్ ద్వారా యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఇవి బాడీలో డిపాజిట్ అయిపోతాయి. సో మనం దాన్ని కాషస్గా తీసుకోవాలి, ఎక్సెస్ తీసుకోకూడదు. మనం వైటమిన్స్ ఏవైతే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్తో మనం ఏదైతే రికమెండెడ్ డోసో ఆ డోసే తీసుకోవాలి. అందువల్లే ఈ వైటమిన్స్ మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓవర్ డోస్ కాకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి డెఫిషియన్సీ కాజెస్ ఏమవుతుందంటే, ఈ వైటమిన్ ఈ స్టెరిలిటీ వస్తుందండి. స్టెరిలిటీ అంటే నపుంసకత్వం వస్తుంది. ఇది తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకి స్టెరిలిటీ వస్తుంది. ఫిమేల్లో అయితే అబార్షన్స్ అవుతాయి. ఫిమేల్లో అయితే అబార్షన్స్ అవుతాయి. ఇది డెఫిషియన్సీ అవడం వల్ల ఏమంటే న్యూ బోర్న్ బేబీస్లో ఎనీమియా ఉండే అవకాశాలు ఉంటాయి. న్యూ బోర్న్ బేబీస్లో అంటే వైల్ ప్రెగ్నెన్సీ టైంలో ఇన్సఫిషియంట్ ఆఫ్ వైటమిన్ ఈ తీసుకుంటే పుట్టే బిడ్డకి ఎనీమియా ఉండే అవకాశాలు కూడా మనకి ఉండొచ్చు. దేర్ ఆర్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దానికి మనం వైటమిన్ ఈ తీసుకోవచ్చు. దీని అప్పర్ ఇంటేక్ లెవెల్ ఏంటంటే 1000 mg. అప్పర్ ఇంటేక్ లెవెల్ 1000 mg. ఇది ఓవర్ డోస్ అవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే, ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి హార్ట్ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి అగ్రిగేట్ కావచ్చు. కాబట్టి వాళ్ళు కాషంతో తీసుకోవాల్సి ఉంటుంది. వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటండి? ఏంటి వైటమిన్ వైటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి? చెప్పాను కదా మీకు నేను, స్టెరిలిటీ. స్టెరిలిటీ అంటే వంధత్వము. వంధత్వం అండి. అది మగవాళ్ళ అయితే, లేడీస్లో అయితే అబార్షన్స్, గర్భస్రావాలు అవుతాయి, అబార్షన్స్ అవుతాయి. జెంట్స్ లో ఏమొస్తాయండి? ఏంటి జెంట్స్? అది మగాళ్ళకి ఏమొస్తుంది? వంధత్వం. వంధత్వం స్టెరిలిటీ. ఓకే. స్టెరిలిటీ అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువైపోతుంది. ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల చెప్పాను కూడా ఇప్పుడు నేను. ఈ దీని ఫుడ్ సోర్సెస్ ఏంటి? వైటమిన్ కే తాలూకా ఫుడ్ సోర్స్ ఏంటంటే ఆల్ ఫ్రూట్స్ లో ఉంటుందండి. వెజిటబుల్స్, నట్స్ అండ్ సీడ్స్, వీటన్నిటిలో కూడా మనకి వైటమిన్ ఈ ఉంటుంది. నాలుగవది వైటమిన్ కే. వైటమిన్ కే కెమికల్ నేమ్ ఫిలోక్వినోన్. ఫిలో PHY LLO QUINONE. ఫిలోక్వినోన్స్ దీని సాల్యుబిలిటీ ఫ్యాట్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. దీని రికమెండెడ్ డోసు డై టు 80 మైక్రోగ్రామ్స్.
80 micrograms. ఇది ఫుడ్ సోర్స్ ఏ ఫుడ్ లో ఉంటుందంటే యోక్ లివర్ గ్రీన్ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ ఎగ్స్ ఎగ్ యోక్ లో ఉంటుందండి ఎక్కువ విటమిన్ కే ఎగ్ యోక్ లో ఉంటుంది తెల్ల సోన పచ్చ సోన ఉంటుంది కదా దానిలో ఎక్కువగా ఉంటుంది ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ మనం విత్ కాషన్ తీసుకోవాలి ఓవర్ డోస్ ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు మండే చెప్పుకుందాం అండి లేకపోతే మిగతావన్నీ మనకు అర్ధ గంట పడుతుంది అర్ధ గంట ఎక్కువ పడుతుంది ఏమో ఇంకా ఎందుకంటే చెప్పాలి ఏంటి వైటమిన్ కే డెఫిషియన్సీ చెప్పలేదండి అది ఒక్కసారి చెప్తే ఆపేస్తుంది అరగంట పడుతుంది మనకు అరగంట పనే పడుతుందమ్మా విటమిన్ కే లో డెఫిషియన్సీ అయితే ఏమవుతుంది విటమిన్ కే లో దానికి బ్లీడింగ్ అవుతుందండి బ్లీడింగ్ అంటే మనకి రక్తము గడ్డకట్టు రక్తము మనకు గడ్డకట్టదు బ్లీడింగ్ అవుతుంది డెఫిషియన్సీ వస్తే విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల మనకి రక్తము బ్లీడింగ్ వస్తుంది అంటే రక్తము గడ్డకట్టదు అవును సార్ క్లాటింగ్ విటమిన్ అంటారు విటమిన్ కే ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాట్ బ్లడ్ క్లాటింగ్ మనకి డయోరియా కూడా వస్తుంది ఇట్ కాజెస్ డయోరియా ఆల్సో అంటే మనకి డెఫిషియన్సీ రావడం వల్ల కూడా మనకి చూడండి కొంతమందికి ఊరకనే అలాగ మోషన్స్ అయిపోతూనే ఉంటాయి అంటే బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే అర్ధ గంట పైన అవుతుందండి చెప్పాలంటే ఎందుకంటే మీరు రాసుకోవాలి అంటే నేను మండే మొత్తం తీసుకుంటానండి రేపు మనకి శివారెడ్డి గారిది రేపు క్లాస్ ఉంది రేపు శివారెడ్డి గారి క్లాస్ ఉంది కాబట్టి రేపు శివారెడ్డి గారు మొత్తం క్లాస్ తీసుకుంటారు ఆయన తీసుకొని మండే నేను తీసుకుంటాను మండే పూర్తిగా నేను చెప్తాను మండే ట్యూస్డే నేను పూర్తిగా నేనే తీసుకుంటాను రెండు క్లాసులు కూడా మండే ట్యూస్డే మొత్తం నేనే తీసుకుంటాను రెండు క్లాసులు తీసుకున్నాక మీకు ఆ వెనక బుధవారం నుండి కానీ మీరు డెమో ఇద్దరు సరేనా బుధవారం కానీ లక్ష్మీవారం కానీ బుధవారం ఒకసారి నేను మొత్తం అన్ని ఒకసారి ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏ ఆసనాలు ఉంటాయి ఏ ప్రాణాయామాలు ఉంటాయి యోగిక్ జాగింగ్ ఇవన్నీ కూడా ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది ఆ విధానము ఎందుకంటే మీరు ఆసనాలని నేర్చుకున్నారు యోగిక్ జాగింగ్ చెప్పారు మీకు అన్నీ మీరు నేర్చుకున్నట్టు కదా ఆల్మోస్ట్ ఇంకేమైనా మీకు ఇంకా డౌట్ ఉందా సార్ విటమిన్ ఈకి ఫుడ్ ఏం తీసుకోవాలో చెప్పలేదు అమ్మా యోగా అని చెప్పానమ్మా చెప్పారు నేను చెప్తాను మీకు ఏం చెప్పారు ఇంగో అదే ఎగ్ ఫిష్ ఎగ్గకు విటమిన్ ఇ అదే మష్రూమ్స్ లివర్ అది విటమిన్ ఇ కి వెజిటబుల్స్ ఫ్రూట్స్ నట్స్ అని చెప్పారండి వెజిటబుల్స్ ఫ్రూట్స్ నట్స్ ఈ లోనండి ఓకే ఓకే థాంక్యూ ఓకే అవును ఓకే వెజిటబుల్స్ ఇట్స్ అవును సరిపోయింది కదా మీకు మండే మళ్ళీ చెప్తాను నేను మొత్తం వైటమిన్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది మండే మొత్తం మీకు చెప్తాను మన డైట్ ఎలా ఉండాలి
డైట్ కూడా ఎలా ఉండాలనేది కూడా మొత్తం మీకు చెప్పడం జరుగుతుంది. మండే మొత్తం నేను రేపు శివారెడ్డి గారు వస్తారు, శివారెడ్డి గారు వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మా అందరూ ప్రిపేర్ అయ్యాం బాగా. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్, ఓకే సార్, శాతి మాత్రం చెప్పండి సార్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మీరు ప్రేయర్ చేస్తారు కదా. నాకు నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది, అందరు కూడా బాగానే నేర్చుకుంటారు. వాసు గారు మా బ్యాచ్మేట్ అండి, రాజశేఖర్ గారు, వాసు గారు వీళ్ళు మా బ్యాచ్మేట్లు. మాకు ఇంపాక్ట్ లో మాకు వాళ్ళ బ్యాచ్మేట్స్. అవునండి, ఓకే. ఎస్, మరి మీరన్నీ నేర్చుకుంటే ఆ వెనక మీకు మనం డెమో ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరి మట్టుకు వాళ్ళే ఇవ్వాల్సి ఉంటుందమ్మా. ఒకరికి వాళ్ళు చెప్పుకునే అవకాశం అక్కడ ఉండదు. మీకు ఏది చెప్పాలంటే అది చెప్పాల్సి మీరే ఉంటుంది. ఇక్కడ సహాయం చేసేది ఉండదు, అడిగే అవకాశం కూడా ఉండదు, మీరే చెప్పాలి. అవునండి, ప్రాక్టికల్ గా ఏ చూపించాలండి ఆసనాలు? ఆసనాలు అంటే ఆసనాలు, యోగికి దగ్గ అంటే యోగికి దగ్గ, మరి ప్రాణాయామం అంటే ప్రాణాయామం, సింపుల్ ఎక్సర్సైజెస్. మేము ఏది అడిగితే చెప్పాలి, మీరు అడిగి మీరు డెమో చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు నేను ఆన్లైన్ లో తీసుకోవడం ఎగ్జామ్ లేకపోతే ఎలా తీసుకోవడం అన్నది నేను కృష్ణమూర్తి గారితో ఒకసారి ఆలోచిస్తాను. నేను ఆలోచించి మన భువన కుమార్ గారితో కూడా ఆలోచిస్తాను. నేను ఆలోచించి అది ఎలా తీసుకోవాలి అనేది కూడా ఆలోచించి నేను ఈజీగా ఉంటే చేస్తాంలేండి. ఎందుకంటే మనం మీకు ఈజీగా ఉండడమే మేము కోరుకుంటాం. మీకు ఏది ఈజీ అంటే ఆ విధంగా మనం ఫాలో అవుతాం. ఓకేనా, మీ అందరు కూడా పట్టర్స్ పంపించారా? ఇంకెవరైనా పంపించాల్సి ఉన్నదా? ఎవరైనా పంపించకపోతే, వాళ్ళకి సర్టిఫికేట్ రాకపోతే దానికి నేను బాధ్యుణ్ణి కాను. కాబట్టి మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్స్ ఎవరైనా సమంగా పంపించకపోయినా ఏమున్నా సరే దానికి మీరే బాధ్యులు తప్పించి మేము కాదు. అర్థమైంది కదా తల్లి? ఓకేనా, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా నేను మండేది కంప్లీట్ చేస్తానులేండి. మండే ఇది కంప్లీట్ చేస్తే ఆ వెనక ఇంకొక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ మీకు కావాలి. ఉపనిషత్తులు, వేదాలు, వేదాలు అంటే ఏంటి, ఉపనిషత్తులు అది కూడా ఉన్నాయి, మన యోగ దర్శనాలు ఒకసారి చెప్పేస్తాను, ఆ సబ్జెక్ట్ కూడా ఒకసారి చెప్పేస్తాను. చూస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టు కోర్స్ అయిపోయినట్టు. ఆయుర్వేదం కూడా ఒక అరగంట మీకు ఒక డాక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేశాను, బస్సు ఆయన కూడా ఒక టైం ఇస్తే ఆ వెనక మీకు డెమో చూస్తాను. బట్ మీకు ఎగ్జామ్ కాబట్టి ఈ ఏదైతే ఇస్తున్నామో అది మీరు ప్రిపేర్ అవ్వచ్చు. వన్ డే మీకు ఇస్తాంలేండి మేము, వన్ డే మీకు మేము మోస్ట్ ప్రాబ్లీ 19th మీకు సెలవిస్తాం మేము. 19th హాలిడే ప్రిపేర్ అవ్వచ్చు కదా. సో ఈలోగా మేము డెమో చేసేవాళ్ళం, ఎంత వేగంగా చేస్తే మనకు అంత వేగంగా మనం రిలాక్స్ అయిపోతాం కదా. ఏమంటారు? ఓకే, ఓకేనండి. అందరం కలిసి 2 మంత్స్ కలిసి ఉన్నాము, ఒక కుటుంబంలా మనం అంతా మారిపోయాం. కాబట్టి మీరంతా నేర్చుకొని మంచి సంతోషంగా వెళ్తే వీ ఫీల్. కృష్ణమూర్తి గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? సార్ మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్. చిన్నబాబు గారు ఎప్పటికీ కలిసే ఉండాలి, నుంచి కలిసి ఉన్నాము, ఇక ముందు కూడా కలిసే ఉండాలి. వెళ్ళిపోయారు అనుకుంటున్నారండి? ఓకే, కలిసే ఉండాలంటే గనక మీరు కూడా మాలాగా పతంజలి టీచర్ లాగా మారితే గనక మనల్ని లక్ష్య బ్యాచ్ లో మీరే చెప్తుండాలి. దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి సబ్జెక్ట్ వైజ్ గానీ. షూర్ సార్, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ప్రిపేర్ అవ్వాలి చూడండి, మీకు అనకూడదు.
గవర్నమెంట్ సైడ్ లో మీరు పీజీ డిప్లొమాకి వెళ్తే ఒకసారి ఎవరినైనా మీరు అడగండి, అక్కడ ఏమి కాన్సన్ట్రేషన్ ఉండదండి. మీరు నేర్చుకోండి నేర్చుకోకండి డోంట్ బాదర్. ఏదో వస్తారు చెప్పేస్తారు క్లాస్ వెళ్ళిపోతారు, నాలుగు ఆసనాలు చెప్పేస్తారు వెళ్ళిపోతారు, మీకు వచ్చిందా రాలేదా అన్నది ఆలోచిస్తారు, ఎగ్జామ్స్ లో రాస్తారు, మీరు బాగా రాస్తే పాస్ అవుతారు లేకపోతే ఫెయిల్ అయిపోతారు. అక్కడ నోబడి విల్ హెల్ప్ యు. సీట్లు పెట్టి రాస్తామంటే ఎవరైనా సీట్లు పెట్టి రాస్తే పాస్ అవుతారు. నేను డెమోలో మాత్రం మరి స్లిప్లు పెట్టడానికి కాదు కదా, ఆసనం వేయాలంటే అలాగే సార్ ప్రాక్టీస్ అవుతాం. కాబట్టి కాస్త మీరు ప్రాక్టీస్ అవ్వండి, అందరం ప్రాక్టీస్ అవుదామా చేద్దామా, ఓకేనా? అందరం కూడా ఒక మంచి మంచి హెల్దీ అట్మాస్ఫియర్ లోనే మనం పరీక్ష కూడా రాద్దాం. దీనిలో మీరు ఏమి టెన్షన్ ఫీల్ అయిపోవద్దు. మేము మేమేదో పురులు సింహాలమే కాదు, మేము కూడా వి ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. మీలాంటి హ్యూమన్ బీయింగ్సే మేము. మేము పురులు సింహాలు అయితే మీరు భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఏమంటారు క్వశ్చన్ పేపర్ తెలుగులోనే ఉంటుందా సార్? మీకు తెలుగులోనే అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ యోగాలో ఏమున్నాయమ్మా, సంస్కృతం వర్డ్సే ఉంటాయి. ఉష్ట్రాసన వేయు అంటే ఉష్ట్రాసనము అంటే అది ఇంగ్లీషా తెలుగా ఏంటమ్మా అది? ఆవిడది కన్నడ భాష అండి. ఆన్సర్స్ మటుకు ఇంగ్లీష్ లో రాస్తాను సార్, క్వశ్చన్ పేపర్ ఏదన్నా ఉన్నామండి. ఓకే ఓకేనా? నవ్వుతూ ఉండాలండి. సింహాసనం మీకు చెప్పలేదమ్మా, సింహాసనం ఒకసారి చెప్తాను. సింహాసనం ఆస్యాసనం ఈరోజు చేద్దాం. సింహాసనం చేసిన తర్వాతే మనం స్వస్తి మంత్రం చెప్తాం. మీకు సింహాసనం ఆస్యాసనం చెప్తాను ఒకసారి వెయ్యండి. రామదేవ్ బాబా తాలూకా సింహాసనం చూడండి, ఇలా కూర్చోవాలి. ఇలా ఒక్క నిమిషం తల్లి, ఇలా మరి చెప్పండి. నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు రేపు పొద్దున నీకు డెమో డెమో చేయమంటాను నేను. నువ్వు చేయలేదని గౌరవపోతే చెప్పండి. ఇలా కూర్చోండి, ఇలా చేతులు ముందుకుండాలి, ఇలా వెనుక్కుండాలి, ఇలా ఉండాలి. ఇలా ఉంటూ ఇలా వెన్నుముక మాత్రం నిటారుగానే ఉండాలండి. వెన్నుముక మాత్రం ఎప్పుడు వెనక్కి వంగకూడదు, ముందుకే వంగాలి. ఎస్ సరే, పైకి వాల్తాలి. నాలుక మీకు ఎంత బాగా పైకి వస్తే అంత బాగా తీసుకురండి, పైకి బాగా తాకండి. ఇలా పైకెత్తి అలా అంటే ఏదైతే మీకు లాలాజలం ఊరుతుందో సెలైవా ఊరుతుందో దాన్ని మీరు బయటికి ఉమ్మకూడదండి, దాన్ని మీరు స్వాలో చేసేవాలి, మింగేవాలి, దాన్ని మీరు మింగేవాలి. చూడండి సింహం గర్జిస్తే అట, సింహం గర్జిస్తే ఎంత దూరం వినిపిస్తుందండి అంటే 5 కిలోమీటర్స్ వినిపిస్తుందట. మనం ఆ లెవెల్లో గర్జి, ఆ లెవెల్లో మనం కంఠీరవం అంటారు. కంఠీరవము అంటే అంత వీరిగా ఉండాలి మన కంఠంతో, అంత గంభీరంగా ఉండాలి. సింహము నడకలో కూడా గంభీరం ఉంటుందండి, అది గంభీరంగా నడుస్తుంది, రాజసం ఉంటుంది, అందుకే అది మృగరాజు అయింది. ఏనుగు చాలా పెద్ద అయినా సరే సింహమే రాజు అయింది. దాని నడక గంభీరము వాయిస్ అవన్నీ కూడా తనకి రాజుగా చేశాయి. ఓకేనా? ఇది సింహాసనం. తర్వాత మనం చేసేది హాస్యాసనం చేద్దామండి. మీ ఆసనంలో మీరు కూర్చోండి, ఆసనంలో కూర్చొని, ఎందుకంటే ఇలాంటి క్లబ్స్ అని అమెరికన్ అలాంటి ఇంగ్లాండ్ అలాంటి కంట్రీస్లో క్లబ్స్ పెట్టుకొని నవ్వుకుంటారు వాళ్ళు, డబ్బులు ఇచ్చి మరీ నవ్వుకుంటారు. నవ్వు రాకపోయినా నవ్వుకుంటారు, ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి కష్టంగా ఉంటారు. అయినా సరే ఇక్కడ మనం ఫ్రీగా జాలీగా నవ్వుకుందాం, సరేనా? రోజు చేయించండి అయితే. ఇలా ఉంచండి చేతుల్ని. ఎవరండి నవ్విస్తారు, వరలక్ష్మి గారు నవ్విస్తారా, లేకపోతే మరి జయశ్రీ గారు నవ్విస్తారా, లేకపోతే ఎవరండి శోభరాణి గారు నవ్విస్తారా? నవ్వించండి శోభరాణి గారు. లేరా జగదాంబ గారు? లేరా? ఓకే.
అలా కంటిన్యూస్ గా నవ్వాలా, మధ్యలో ఆపేసి నవ్వకూడదు, కంటిన్యూస్ గా ఉండాలి నవ్వు. కొన్ని టాక్సిన్స్ ఉన్నాయండి మన శరీరంలో, కొన్ని టాక్సిన్స్ ఉంటాయి చూడండి, జలగ మనకి పట్టుకుంటే రక్తం పీల్చే వరకు పూర్తిగా విడిచిపెట్టదు. అలాంటి కొన్ని మన బాడీలో టాక్సిన్స్ ఉంటాయి, అవి విడిచిపెట్టవు మన బాడీలో, అలాగ ఉంటాయి అవి పెర్మనెంట్ గా. ఎప్పుడైతే మనం నవ్వామో ఆ టాక్సిన్స్ రిలీజ్ అయిపోతాయి, సో మనం టాక్సిన్ ఫ్రీ అవుతాం అనమాట మన బాడీ. కాబట్టి నవ్వుతూ ఆ నవ్వు నవ్వడం వల్ల మనకి ఆ టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి రోజు కూడా మనము ఈ నవ్వుని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం వల్ల లాస్ట్ లో సింహాసన, హాస్యాసన ఈ రెండు వేస్తూ మనము మన తాలూకా యోగ సెషన్ ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఇప్పుడు మనం మన తాలూకా స్వస్తి మంత్రం చెప్పేద్దామండి. స్వస్తి మంత్రం ఓకే, ఒక్కసారి నిటారుగా కూర్చోండి, ఒకసారి ఓంకారం చెప్పుకుందామా. దీర్ఘమైన శ్వాస. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిద్ దుఃఖ భవ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పరమేశ్వరునికి, జన్మనిచ్చే తల్లిదండ్రులకి, విద్య నేర్పే గురువులకు, పెద్దలకు ఒక్కసారి శిరస్సు వంచి పాదాలను వందనం చేసుకుందాం. ఓ ఈరోజు మాకు సైక్లోన్ చెప్పారండి, మా మూడు జిల్లాలకి, నాలుగు జిల్లాలకి, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ గోదావరి. అవును సార్, ఇక్కడ హాలిడేస్ సార్, స్కూల్స్ అవి లేవు, అందుకే నేను ఫ్రీగా ఉన్నాను.